చందమామ కథ రాజ సన్మానం ఒక ఊళ్ళో భాస్కరుడు అనే కవి ఉన్నాడు అతనికి రాజ సన్మానం పొందాలని కోరిక అందుకోసం ఆ దేశపు రాజు చంద్రభాను పొగుడుతూ పెద్ద కావ్యం రాశాడు ఆ కావ్యాన్ని వినిపించడం ఎలాగో తెలియక గ్రామాధికారి వద్దకు వెళ్ళి సాయం అడిగాడు నేను రాజధానికి వెళితే కలుసుకునేది రాజోద్యోగుల్నే మంత్రిగారి దర్శనమే ఇంతవరకు కాలేదు రాజదర్శనం విషయంలో నీకు నేనేమి సాయపడగలను రాజధానిలో ఆస్థాన కవులను ఎవరినైనా ఆశ్రయించు అన్నాడు గ్రామాధికారి భాస్కరుడు తన కావ్యం తీసుకుని వెంటనే రాజధానికి బయలుదేరాడు అందుకు అడవి మార్గం అయితే దగ్గర ఆ మార్గం వెంట కొంత దూరం వెళ్ళేసరికి దొంగ ఒకడు అతన్ని అడ్డగించి ఉన్నదంతా ఇవ్వమన్నాడు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నా కావ్యాన్ని రాజు విని మెచ్చి డబ్బిస్తే అందులో నీకు కొంత వాటా ఇవ్వగలను అని భాస్కరుడు దొంగను పేడుకున్నాడు దొంగ ఆశ్చర్యపోతూ నువ్వు కవివా అయితే నా గురువును చూడాల్సిందే ఆయనకు కవులంటే మహా ఇష్టం పద అంటూ భాస్కరుడి కళ్లకు గంతలు గట్టి కొంత దూరం మెల్లగా నడిపించి తీసుకువెళ్ళి కట్లు విప్పాడు కొండల మధ్య పెద్ద భవనంలో తానున్నట్లు గ్రహించాడు భాస్కరుడు అక్కడ చాలామంది దొంగలు నేరస్తులు కసాయి వాళ్ళు రకరకాల పనులు చేస్తూ తిరుగుతున్నారు వాళ్ళ గురువు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి తేజస్సుతో మెలమిలా మెరిసిపోతున్నాడు దొంగ భాస్కరుణ్ణి గురించి ఆయనకు చెప్పాడు గురువు భాస్కరుడితో నా పేరు విద్యానాథుడు నాకు కవిత్వం అంటే ఎంతో ఇష్టం కవిత్వం రాయటానికి ఈ అడవి ఎంతో బాగుంటుంది ఇక్కడ ప్రకృతి ఆత్మబంధువుల పలకరిస్తుంది ఇలాంటి సహజ వాతావరణంలో కవికి కవిత్వం తృప్తినిస్తుంది నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండిపో అన్నాడు నాకు రాజసన్మానం పొందాలని ఉంది అన్నాడు భాస్కరుడు రాజసన్మానమా కవులక లాంటి కోరిక తగదు రాజులు కవుల చేత నీచమైన పనులు చేయిస్తారు అన్నాడు విద్యానాథుడు గంభీరంగా తమరు నేరస్తుల మధ్య ఉంటూ రాజనీచిత్వం గురించి ఆలోచించడం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు భాస్కరుడు నా చుట్టూ ఉన్న వారి గురించి నీకు సరిగ్గా తెలిసినట్టు లేదు త్వరలో నీ అభిప్రాయం మారుతుంది అన్నాడు విద్యానాథుడు ఆ రోజు చీకటి పడ్డాక విద్యానాథుడు అక్కడ ఉన్న వారందరికీ భాగవతంలోని పద్యాలు చదివి వినిపించాడు అర్థం వివరించాడు ఎవరైనా సందేహాలు వెల్లడిస్తే తీర్చాడు భాస్కరుడిదంతా చూశాడు అక్కడున్న వారిలో అతడికే ప్రత్యేకత కనిపించలేదు రానులేని చోట ఆముదపు మొక్క మహావృక్షం అన్నట్లు విద్యానాథుడు వారి మధ్యన మాత్రమే రాణించగలడేమో అందుకే ఆయనకు అక్కడ బాగుందని అతడు అనుకున్నాడు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాక మర్నాడు లేస్తూనే భాస్కరుడు ప్రయాణమయ్యాడు విద్యానాథుడు అతని వంక జాలిగా చూసి ఇలాంటి శ్రోతలు నీకు దొరకరు ఇక్కడ నీకు రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి రాజుల వద్దకు వెళ్ళి ఏం బాగుకుంటావు అన్నాడు ఏవైనా భాస్కరుడు మాత్రం అక్కడుండ తలుచుకోలేదు అప్పుడు విద్యానాథుడు ఈ అడవి దాటాక నాదపురం వస్తుంది అక్కడ నా శిష్యుడు ఉంటున్నాడు వాడు మహాకవి నువ్వు వాణ్ణి కలుసుకో కర్తవ్యం బోధపడుతుంది అన్నాడు సరేనని బయలుదేరి భాస్కరుడు నాదపురం చేరుకున్నాడు అక్కడ వల్లభుడి గురించి ఎంతమందిని అడిగినా ఆచూకీ తెలియలేదు ఆఖరి ప్రయత్నంగా అతను ఒక పసుల కాపరిని వల్లభుడి గురించి అడిగాడు నేనే వల్లభుణ్ణి నాతో మీకేం పని అన్నాడా పసుల కాపరి నువ్వు వల్లభుడివా నీ గురువు విద్యానాథుడు నువ్వు మహాకవి అని చెప్పాడే అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా నిన్ను విద్యానాథుడు పంపాడా ఆయన ఎలా ఉన్నాడు మళ్ళీ కొత్తగా కావ్యాలు ఏమైనా రాశాడా అంటూ వల్లభుడు భాస్కరుణ్ణి ప్రశ్నలతో ముంచెత్తాడు విద్యానాథుడు కవిత్వం రాస్తాడో లేదో నాకు తెలియదు ఆయన పామరులకు పురాణ కవుల కావ్యాలు వినిపిస్తూ రోజులు వెళ్ళపుచ్చుతున్నాడు సరే నువ్వు విద్యానాథుడి శిష్యరికం ఎందుకు చేశావు ఎప్పుడు చేశావు ఏం సాధించావు అంటూ భాస్కరుడు వల్లభుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు వల్లభుడు తనను గురించి చెప్పుకున్నాడు అతను ఒక పేద రైతు ఇంట పుట్టాడు అతనికి చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే చాలా ఇష్టం తనకు తోచిన విధంగా కవిత్వం మళ్ళీ పాడుకుంటూ పక్షులకు జంతువులకు వినిపిస్తూ ఉండేవాడు ఒకసారి విద్యానాథరావు ఊరికి వచ్చాడు ఆనాటి రాత్రి దేవాలయ ప్రాంగణంలో చేరిన వారికి తిక్కన రాసిన మహాభారతంలోని పద్యాలు వినిపించి చక్కగా అర్థం చెప్పి సందేహాలు అడిగిన వారికి తీర్చాడు వల్లభుడు ముగ్ధుడై ఆయన వద్దకు వెళ్ళి అయ్యా అందాన్ని మంచితనాన్ని చూసినప్పుడల్లా నాలో కవిత్వం పొంగుకొస్తోంది పద్యాలల్లి పాడుతాను నా పద్యాల అర్థం నాకే తెలియదు తమరు విని అవి మంచి పద్యాలో పిచ్చి మాటలో చెప్పాలి అంటూ తన పద్యాలు కొన్ని వినిపించాడు విద్యానాథుడు విని నాయనా నువ్వు సహజ కవివి నా వెంటరా ఏడాదిలో నిన్ను మహాకవిని చేస్తాను అన్నాడు ఆయనతో వెళ్ళాడు అతడికి భాష గురించి తెలిసింది అప్పుడు అతడు ఒక కావ్యం రాశాడు విద్యానాథుర కావ్యాన్ని ఎంతగానో మెచ్చుకుని నువ్వు కలకాలం ఇలాగే కవిత్వం చెప్పాలనుకుంటే రాజాశ్రయానికి వెళ్లకు అని సలహా ఇచ్చాడు వల్లభుడు పేదవాడు గురు శుశ్రూష అయ్యాక ఇంటికి వచ్చేసరికి తండ్రి చప్పుపడ్డాడు ఇంటి భారమంతా అతని మీద పడింది దానితో ఇక కవిత్వం రాసే తీరుబాటు ఉండదేమో అని భయపడి రాజధానికి వెళ్ళాడు కానీ అక్కడి రాజాస్థాన పరిస్థితులు నచ్చక తిరిగి వచ్చాడు ఆ సమయంలో అదే ఊరిలో ఉన్న రత్నాకరుడనే భాగ్యవంతుడు కబురు పెట్టి నువ్వు నాకు ఎల్లరికప్పు అల్లుడుగా ఉంటానంటే నీ తల్లిదండ్రులకు ప్రతికొన్నంతకాలం సేవకులను నియమిస్తాను నువ్వు ఏ బాధరబందీ లేకుండా కవిత్వం రాసుకోవచ్చు అన్నాడు అందుకు ఒప్పుకొని రత్నాకరుడి కూతురు మంజరిని పెళ్లి చేసుకున్నాడు మంజరి పెంకె పిల్ల భర్త చేత అడ్డమైన పనులు చేయిస్తుంది తెక్కరేగితే పశువుల్ని కాసే పని కూడా పంపుతుంది అయ్యో పాపం నీది చాలా బాధాకరమైన జీవితం అంటూ భాస్కరుడు అతని మీద జాలిపడ్డాడు నాకేమీ బాధ కాలేదు రోజు కవిత్వం రాసుకునేందుకు తగినంత సమయం ఉంటున్నది అంతకంటే నాకేం కావాలి అన్నాడు వల్లభుడు భాస్కరుడికి మాటలు నచ్చలేదు వల్లభుడి కవిత్వంలో పస లేదని అందువల్లనే రాజు వాడికి ఆశ్రయం ఇచ్చి ఉండడని అనుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు అప్పుడు వల్లప్పుడు రాజధానిలో వేదాచారి అనే గొప్ప కవి ఉన్నాడు నీవాయనను కలుసుకుంటే తగిన సాయం చేస్తాడు అని చెప్పాడు భాస్కరుడు ప్రయాణమై రాజధానికి వెళ్ళాడు అక్కడ విచారించగా వేదాచారి అని ఆయన ఊరి చివర ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తూ ఉంటాడని చెప్పారు కవి అయిన వాడు ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తూ కాలం ఏమిటి అనుకుంటూ భాస్కరుడు ఆశ్రమానికి వెళ్ళి వేదాచారిని కలుసుకున్నాడు వేదాచారి భాస్కరుడి వివరాలన్నీ తెలుసుకుని నాయన కవికి రాజాశ్రయం వల్ల గుర్తింపు సులభమవుతుంది కానీ రాజుల సేవ నరకప్రాయం అది తెలుసుకునే విద్యానాథుడు అడవులకు పోయాడు వల్లభుడు రత్నాకరుడి అల్లుడయ్యాడు నేను రోగులకు సేవ చేస్తున్నాను అని ఒక క్షణమాగి ఇదంతా అలా ఉంచుదాం ఏది నీ కావ్యం అన్నాడు భాస్కరుడు వేదాచారికి తన కావ్యం ఇచ్చాడు ఆయన కావ్యంలోని కొన్ని పొటలు చదివి నాయన ఇప్పుడు నీ గురించి నాకే సందేహమూ లేదు తమ ఆశ్రయం కోరే కవుల చేత రాజులు చేయించే దాస్య వృత్తి నువ్వు ముందే ప్రారంభించావు నీకు తప్పక రాజాశ్రయం లభిస్తుంది అన్నాడు ఆ మాటలతో భాస్కరుడి ముఖం ఎర్రబడింది ఏమిటి నేను చేసిన దాస్య వృత్తి అని అడిగాడు ఉక్రోషంగా ఈ కావ్యంలో రాజు చంద్రభానుడి గురించిన ప్రశంసలే కనపడుతున్నాయి వీటిలో ఏ ప్రశంసకు ఆయన అర్హుడు కాడు అర్హత లేకుండా ప్రశంసలు పొందాలన్న తమ కోరికను రాజులు కవుల ద్వారా తీర్చుకుంటారు ఆ కోరిక నీచమైనది అడిగేవాడు తీర్చేవాడు కూడా నీచుడే అన్నాడు వేదాచారి తడుముకోకుండా అప్పటికీ భాస్కరుడికి విషయం అర్థమయ్యింది అతడు కొంతకాలం రాజధానిలోనే ఉండి అక్కడి గ్రంథాలయాల్లో విద్యానాథుడు వల్లభుడు వేదాచారి వంటి వారి కావ్యాలు చదువుతూ గడిపాడు ఆ తర్వాత రాజదర్శనం కోసం ప్రయత్నించకుండానే తన ఊరికి తిరిగి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా జీవితం గడుపుతూ కొన్ని కావ్యాలు రచించాడు కానీ రాజసన్మానం గురించి మాత్రం ప్రయత్నించలేదు కథ సమాప్తం చందమామ కథ ఇద్దరు అమ్మాయిలు పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక సంపన్నుడు విధి వైపరీత్యం వల్ల తనకున్నదంతా పోగొట్టుకుని తన వారినందరినీ కోల్పోయి ముసలితనంలో కటిక దరిద్రుడైపోయాడు ముసలితనానికి దారిద్ర్యానికి తోడు సౌదామిని అనే మనుమరాలి ఒకటి ఆయన పైన పడింది ఆయన మనమరాలతో సహా మరొక చోటికి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకుని కాయ కష్టం చేసి ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకుంటూ సౌదామినిని కూడా పోషిస్తూ వచ్చాడు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కృషితో సౌదామిని పోషణ సక్రమంగా సాగదని ఆయనకు తోచింది ఆమె పన్నెండేళ్ల పిల్ల కడుపు నిండా తిండి అయినా లేకపోతే ఆ పిల్ల కాస్త ఏపుగా పెరిగి పెళ్లికి యోగ్యురాలు కాదు అందుచేత ఆయన సౌదామినిని ఒక ధనికుల ఇంట పనిలో పెట్టాడు ఆ ధనికుడి పేరు విశ్వంభరుడు ఆ వృద్ధుడి స్థితికి జాలిపడి సౌదామిని తన పిల్లలాగే చూసుకుంటానని తగిన సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాడు సౌదామిని చురుకైన పిల్ల ఇంటి పనులన్నీ చెప్పకుండానే చేసుకుపోయేది తాత ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్ళేవాడు రెండు మూడేళ్ల అనంతరం ఆయన పోయాక సౌదామినికి విశ్వంభరుడి కుటుంబం తప్ప ప్రపంచంలో మరెవ్వరూ లేకుండా పోయారు విశ్వంభరుడు మంచివాడే కానీ అతని భార్య చుప్పనాది ఆమెకు చంద్రావళి అనే కూతురున్నది ఆ పిల్ల కూడా సౌదామిని వయసుదే కానీ ఏమంత అందగత్తె కాదు చంద్రావళి ఎన్ని నగలు పెట్టుకున్నా ఎంత మంచి బట్టలు వేసుకున్నా సౌదామినే అందంగా కనిపించేది అది చూసి యజమానురాలు అసూయపడేది సౌదామిని ఇంటి పనులే చేస్తూ మూడు పూటల కడుపు నిండా అన్నం తిని ఏపుగా పెరిగితే తన కూతురు మరింత అనాకారిగా కనిపించిపోతుందని ఆమె సౌదామినికి ఆవులను కాసే పని ఇచ్చింది సౌదామిని పొద్దున్నే ఇంత చద్ది అన్నం తిని ఆవులను తోడుకుని అడవికి వెళ్ళేది పేడ ఎత్తటము ఆవులను కడగటము అంట్లు తోమటము బట్టలు ఉతకటము మొదలైన పనులే సౌదామిని చేసేది ఈ రకం పనులతో సౌదామిని త్వరలోనే అందవిహీనంగా తయారైంది తిండి కూడా సరిగా లేక శరీరం కృషించింది వంటి మీద చింకి పాతలు జుట్టుకు రాసేందుకు నూనె లేదు దువ్వటమూ లేదు సౌదామినిలా అయినాక విశ్వంభరుడి భార్య మనసు కాస్త ఓరటి చెందింది విశ్వంభరుడికి తన భార్య ప్రవర్తన ఏమీ నచ్చకపోయినా ఆమె నోటికి వెరిచి చూస్తూ ఊరుకున్నాడు సౌదామినికి తాను కష్టాలు పడుతున్నానన్న భావం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆమెకు ఉన్న జీవితమే అది ఒకనాడు మధ్యాహ్నం సౌదామిని ఆవులన్నింటినీ ఒక చెట్టు నీడకు తోలి తన వెంట తెచ్చుకున్న రొట్టె తినబోతూ ఆవులన్నింటినీ ఎంచి చూసుకుంటే యమున అనే ఆవు కనిపించలేదు సౌదామిని కంగారుపడి తన తిండి మాట కూడా మరిచిపోయి యమునా యమునా అని కేకలు పెడుతూ ఆ చుట్టుపక్కలంతా సాయంత్రం దాకా వెతికింది యమున లేదు ఆమె ఏడుస్తూ మిగిలిన ఆవులను తోలుకుని ఇంటికి వచ్చి తన యజమానురాలితో యమున కనిపించలేదు అని చెప్పింది ఆ మాట వింటూనే ఉగ్రురాలైన విశ్వంభరుడి భార్య కనిపించకపోతే వెతుక్కురా అది లేకుండా ఇంటికి తిరిగి రాకు అన్నది వచ్చే చీకటిలో సౌదామిని తిరిగి అడవికేసి బయలుదేరింది ఆమె దారి తెన్నో తెలియకుండా అడవి అంతా తిరుగుతూ యమునా అని కేక పెట్టసాగింది ఒకచోట ఆమె పిలుపుకు అంబా అని సమాధానం వచ్చింది సౌదామినికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె జవాబు వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక పర్ణశాలను చేరుకుంది పర్ణశాల చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది యమున అన్న ఆ పర్ణశాల ముందు కట్టబడి ఉంది సౌదామిని ఆ ఆవును సమీపించి దాన్ని నిమిరి మాట్లాడుతూ ఉండగా పర్ణశాల లోపల నుంచి ఆవు కోసం వచ్చావా లోపలికి రా అని ఎవరో ఆహ్వానించారు సౌదామిని పర్ణశాల లోపలికి వెళ్ళి అక్కడ ముగ్గురు మరుగుజ్జులు ఉండటం చూసింది వాళ్ళు చూడటానికి వికారంగా ఉన్నారు ఆమె తమకేసి వింతగా చూడటం గమనించి ఒక మరుగుజ్జు మమ్మల్ని చూస్తే భయంగా ఉందా అని అడిగింది లేదు నా ఆవుని నేను తీసుకుపోతాను అన్నది సౌదామిని ఆ ఆవు తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే పులివాత పడకుండా కాపాడి తెచ్చాం నీ ఆవు నువ్వే తీసుకుపోదు గాని అయితే మమ్మల్ని చూడవచ్చిన వారు ఊరికే పోకూడదు నీ రూపు మార్చేస్తాను అంటూ ఆ మరుగుజ్జు సౌదామినిని తన పక్కన కూర్చోమని ఆమె తలను తన చేతితో నిమిరింది వెంటనే సౌదామిని తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి శరీరం నల్లగా పెంకులాగా అయ్యింది సౌదామిని వికారంగా అయిపోయింది మరుగుజ్జు చూసి నవ్వుతూ ఇప్పుడు ఎంత బాగున్నావు అన్నది మరొక మరుగుజ్జు మొదటి దానితో పాపం ఆ పిల్లలు అలా వికారంగా చేశావేంటి అన్నది నా మీద కోపమా అమ్మాయి నిజం చెప్పు అని మొదటి మరుగుజ్జు సౌదామిని అడిగింది లేదు మీరు నావును కాపాడారు కదా అన్నది సౌదామిని అయితే మాకేమన్నా తినటానికి ఇ అన్నది మొదటి మరుగుజ్జు అప్పుడు సౌదామినికి తన రొట్టె జ్ఞాపకం వచ్చింది అది ఇంకా ఆమె భుజానే మూటగట్టి ఉన్నది ఇదేమంత బాగుండదు అంటూ సౌదామిని మూట విప్పి రొట్టె పైకి తీసింది పర్వాలేదు ఇయ్యి మనుషులు తినే రొట్టె ఎలా ఉంటుందో చూస్తాం అంటూ ఆ మరుగుజ్జు రొట్టె అందుకుని దాన్ని నాలుగు మొక్కలు చేసి ముగ్గురు మరుగుజ్జులు తీసుకోగా మిగిలిన మొక్కను సౌదామినికి ఇచ్చింది రొట్టె మొక్కలు తింటూ మరుగుజ్జులు భలే బాగుంది భలే బాగుంది అని రొట్టెను మెచ్చుకున్నారు మాకు మంచి తిండి పెట్టావు అంటూ రెండో మరుగుజ్జు సౌదామిని తల నిమిరింది వెంటనే సౌదామిని అప్సరసలాగా మారిపోయింది మూడో మరుగుజ్జు సౌదామిని కంఠం నిమిరి ఏది ఒక పాట పాడు అన్నది సౌదామిని పాడటానికి గొంతెత్తేసరికి ఆమె కంఠం కోకిల కంఠంలాగా అతి శ్రావ్యంగా వినిపించింది ఆ అరణ్యంలో ఉండే మృగాలు కూడా ఆ పాటను ఆనందంతో ఆలకించాయి ఆ విధంగా మారిపోయి సౌదామిని తెల్లవారుతోనే తన ఆవును తోలుకుని ఇంటికి వచ్చేసింది ఆమెను చూడగానే యజమానురాలు కళ్లల్లో నిప్పులు పోసుకున్నది సౌదామిని కంఠత్వంలో కలిగిన మార్పు ఆమెకు జరిగిన అనుభవము విన్నాక ఆమె అసూయ మరింత అయ్యింది ఆవిడ తన భర్తతో చూశారా దాని అదృష్టం అడవిలో ఒక పర్ణశాలలో మరుగుచ్చులున్నాయట అవి రొట్టె తిని దాని రూపాన్ని ఎలా మార్చాయో చూడండి ఇవాళ మన అమ్మాయిని అక్కడికి తీసుకుపోదాం అన్నది ఆ రోజు ఆవిడ మంచి పిండి వంటకం తయారు చేసి ఆ రాత్రి తన భర్తను కుమార్తెను వెంట పెట్టుకుని అడవికి బయలుదేరింది సౌదామిని చెప్పిన గుర్తుల సహాయంతో వాళ్ళు ముగ్గురు పర్ణశాలం చేరారు భార్య భర్తలిద్దరూ కొంత దూరంలో ఒకచోట ఆగిపోయారు చంద్రావళి మటుకు వంటకంతో సహా గుడిసెను చేరుకుని లోపలికి తొంగి చూసింది దీపపు వెలుగులో ఆమెకు ముగ్గురు మరుగుజ్జులు కనిపించారు వాళ్ళు లోపలికి ఆహ్వానించిన మీదట చంద్రావళి లోపలికి వెళ్ళింది నిన్న వచ్చిన అమ్మాయి ద్వారా మా సంగతి తెలుసుకుని వచ్చావా అని ఒక మరుగుజ్జు అడిగింది అవును దానికన్నా మంచి భక్ష్యం తెచ్చాను నన్ను దానికన్నా ఇంకా అందగత్తిగా తయారు చేయాలి అన్నది చంద్రావళి కొత్త రూపు రావాలంటే ఉన్న రూపు పోవాలి ఆ అమ్మాయిని మార్చే పని నేనే ప్రారంభించాను కూర్చో అని మొదటి మరుగుజ్జు చంద్రావళి తల నిమిరింది వెంటనే ఆమె జుట్టంతా రాలింది చర్మం నల్లగా అయ్యింది చంద్రావళి తనలో కలిగిన మార్పు చూసుకుని కంగారు పడి ఏడుస్తూ మరుగుజ్జులను తిట్టి బయటికి పారిపోయి తన తల్లిదండ్రులను చేరుకుంది మరుగుజ్జులు చంద్రావళి తెచ్చిన భక్ష్యాల పొట్లాన్ని ఆమె తల్లిదండ్రులు ఎదుటపడేట్టు గిరవాటు వేసి మాయమయ్యారు తమ కుమార్తె వికారాకారం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు ఆ సౌదామిని మనని అబద్ధాలతో మోసగించింది అన్నది విశ్వంభరుడి భార్య వాళ్ళు ఇంటికి వచ్చేశారు విశ్వంభరుడి భార్య సౌదామినితో నువ్వు ఇంకా మా ఇంటిలో ఉండనవసరం లేదు నీ ముఖం మాకు చూపించకు వెళ్ళిపో అన్నది ఆ రాత్రి వేళ సౌదామినికి ఎక్కడికి పోవటానికి తోచలేదు ఆమె పశువుల పాకలోకి వెళ్ళి ఒక మూల కూర్చున్నది తన తల్లిదండ్రులు నిద్రపోగానే చంద్రావళి మెల్లగా లేచి బయటికి వచ్చింది భయంకరమైన ఆ రూపంతో ఇతరులకు కనిపించే కన్నా చచ్చిపోవటమే మేలని ఆమె నిశ్చయించుకున్నది చంద్రావళిని చూసి సౌదామిని పశువుల పాక నుంచి బయటికి వచ్చి ఎక్కడికి బయలుదేరావు అన్నది ఈ రూపంతో బతికి ఉండలేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు పెద్దగా మాట్లాడి అమ్మను నాన్నను నిద్రలేపకు అన్నది చంద్రావళి నీవిలా కావటం నీకెంత అవమానమో నాకు అంతే అవమానం చావలసి వస్తే ఇద్దరము కలిసి చద్దాం ముందు ఆ మరుగుజ్జుల దగ్గరికి వెళ్ళివద్దాం రా అన్నది సౌదామిని పర్ణశాలలో మరుగుజ్జులు మామూలు ప్రకారం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నారు సౌదామిని వారితో నాలాగే ఈ అమ్మాయిని కూడా అందంగా చేయండి అది సాధ్యం కాకపోతే మా ఇద్దరిని చంపేయండి అన్నది నీలాగా అమ్మాయి మమ్మల్ని నమ్మలేక పారిపోయింది మేమేమో తిండికి ఆశపడతామనుకుంది పిచ్చి పిల్ల నిన్ను చూసి మేము ఈ పిల్లకు కూడా మంచి రూపము కంఠము ఇస్తున్నాం అంటూ రెండో మరుగుజ్జు చంద్రవళి తల నిమిరి ఆమెకు అందము అందానికి తగిన దుస్తులు ఇచ్చింది మూడో మరుగుజ్జు ఆమె కంఠం నిమిరి ఇద్దరూ కలిసి పాడండి అన్నది సౌదామిని చంద్రావళి కంఠాలెత్తి శ్రావ్యంగా పాడి మరుగుజ్జులను తృప్తిపరిచి తెల్లవారుతో ఉండగా బయలుదేరి ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చేశాక చంద్రావళి తన తల్లితో తనకు సౌదామిని చేసిన మహోపకారం గురించి వివరంగా చెప్పింది అది విన్న తర్వాత విశ్వంభరుడి భార్య చొప్పనాది బుద్ధులు మాని సౌదామిని కూడా తన కూతుర్ని చూసినట్టే చూసుకోసాగింది తగిన వయస్సు వచ్చాక విశ్వంభరుడు ఆడపిల్లలిద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేసి సౌదామిని తాతకు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు కథా సమాప్తం మన దేశపు ఋషులు వద్దాలకుడు వేదమంత్రాలను శిష్యులకు చక్కగా వివరించి బోధించిన మన ప్రాచీన ఋషి పొంగవులలో వద్దాలకుడు ముఖ్యుడు అరుణుడి కుమారుడు కావటం వల్ల ఆయనకు అరుణి అనే పేరు కూడా ఉన్నది అరుణి పసిప్రాయం నుంచే విద్య పట్ల శ్రద్ధాసక్తులు గురువు పట్ల భయభక్తులు కలిగి ఉండేవాడు ఆయన విద్యను అభ్యసించడానికి ధౌమ్యుడికి శిష్యుడిగా ఆయన ఆశ్రమంలో చేరాడు ఆశ్రమ సమీపంలో ఒక చెరువు కొంత పొలము ఉండేది అరుణి ధౌమ్యుడి వద్ద విద్యాభ్యాసం చేసే ఉత్తమ శిష్యులలో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు భక్తితో గురుశుశ్రూష చేస్తూ ఏకాగ్ర చిత్తంతో వేద వేదాంగాలను ఆకలింపు చేసుకోవటానికి అరుణి నిరంతరం ప్రయత్నించేవాడు ఒకనాటి రాత్రి కొండపోతగా వర్షం ప్రారంభమయ్యింది ఆశ్రమానికి సమీపంలో ఉన్న చెరువు కింద ఆశ్రమానికి చెందిన పొలం ఉన్నది పొలంలో పంట పచ్చగా కళకళ్ళాడుతూ ఉంది వర్షం ఎక్కువైతే చెరువు గట్టు తెగి పంట మునిగిపోతుందేమోనని గురువు భయపడిపోతూ ఏమి చేయటానికి తోచక దిగులు చెందసాగాడు అప్పుడు అరుణి గురుదేవా కరుణించి నన్ను అక్కడికి వెళ్ళటానికి అనుమతించండి నేను వెళ్లి పరిస్థితిని చక్కదిద్దుతాను అని వేడుకున్నాడు అప్పుడు వర్షం కొంత తగ్గినట్లు కనిపించడంతో గురువు అరుణిని రమ్మన్నాడు అరుణి పొలం దగ్గరికి వెళ్ళాడు పొలం దగ్గర ఉన్న చెరువుగట్టుకు చిన్న గండి పడి ఉండటం గమనించాడు దాని గుండా కొద్ది కొద్దిగా నీళ్లు బయటికి వస్తున్నాయి కొంతసేపు చుట్టుపక్కల కలయి చూసి దగ్గర ఉన్న మట్టిని తీసి గండికి అడ్డుగా వేసి నీటిని ఆపటానికి ప్రయత్నించాడు కానీ అతను వేస్తున్న మట్టితో గండి పూడ్చుకుపోలేదు వేసిన మట్టి వేసినట్టు నీళ్లలో కొట్టుకుపోవటంతో క్రమక్రమంగా ప్రవాహం ఎక్కువ కాసాగింది పరిస్థితి విషమించగలదని గ్రహించిన అరుణి వెంటనే గండికి అడ్డంగా పడుకున్నాడు నీళ్లు బయటికి రావటం ఆగిపోయింది కానీ భరించలేని చలికి తోడు వర్షం మళ్లీ ఆరంభమైంది అరుణి మాత్రం పడుకున్న చోటి నుంచి అటూ ఇటూ కదల్లేదు కొంతసేపటికి స్పృహ కోల్పోయాడు అరుణి ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో ఆశ్రమంలోని ధౌమ్యుడు ఆందోళన పడసాగాడు ఏమైందో అన్న ఆతురత కొద్దీ కొందరు శిష్యులను వెంట పెట్టుకుని ఆయన బయలుదేరాడు వాళ్లు తెల్లవారుతూ ఉండగా చెరువుగట్టును సమీపించారు అక్కడ గండికి అడ్డంగా పడి ఉన్న అరుణిని చూసి అమితాశ్చర్యం చెందారు శిష్యులు పక్కన ఉన్న మట్టిని తెచ్చి అడ్డంగా వేస్తున్నప్పుడే గురువు అరుణిని పైకెత్తాడు అతన్ని ఆశ్రమానికి మోసుకువచ్చి అగ్నిగుండం ముందు ఉంచారు కొంతసేపటికి అతనికి స్పృహ వచ్చింది గురువు అతనికేసి అభిమానంగా చూస్తూ అరుణి ఈ రోజుతో నీ విద్యాభ్యాసం సంపూర్ణమైందని నిరూపించావు నాయనా అన్నాడు అరుణి వేదవేదాంగాలు నేర్చిన పండితుడైనప్పటికీ అవసరమైనప్పుడు శరీర శ్రమ చేయటానికి ఏమాత్రం వెనకాడలేదు పది మంది మేలు కోరి తన ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధమయ్యాడు పైగా తాను అలా చేయటం చాలా గొప్ప విషయం అని గర్వపడలేదు అది తన బాధ్యతగా భావించి వినయం చూపాడు అందుకే గురువు అతన్ని అలా మెచ్చుకున్నాడు అరుణి ఉత్తరోత్తర ఉద్ధారకుడనే ఉత్తమ గురువుగా శిష్యుల గౌరవాభిమానాలకు పాత్రుడై కీర్తిగాంచాడు కథ కంచికి మనమింటికి